Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. YCP MLA jumping pracharam agipodam venika region teliste shock. YCP nunchi queue katteyenduku MLA lu siddhamavutunnarana pracharam joruga sagutondi. Andulo nijamenta navvukone vadilese vari kondaraithe jakeli petti TDP ni lepadaniki viswa prayatnalu chestunnarani eddeva chesevaru mari kondaru. ఎందుకంటే ఇప్పుడు ఏపీలో చంద్రబాబు జగన్ ఇద్దరే నాయకులు. పవన్ కళ్యాణ్ ఉన్నా అతనిని లీడర్గా ఎవరూ చూడడం లేదు. పార్టీ పెట్టి 10 ఏళ్లైనా ఒక్కరంటే ఒక్క బలమైన నేత కూడా ఆ పార్టీలో చేరతానని ముందుకు రాలేదు. అలయన్స్ ఉందని నెలల నుంచి చెబుతున్నా ఎవరూ ఆ పార్టీలోకి వెళ్లే ధైర్యం మాత్రం చేయడం లేదు. ఇక చంద్రబాబు జగన్ మాత్రం అసలు సిసలైన నాయకులు. ఒకరు 7-10 వయస్సులోనూ శ్రమిస్తూ ప్రజలను ఆకట్టుకునేందుకు చేస్తున్న చంద్రబాబు ప్రయత్నాన్ని ఖచ్చితంగా ఎవరైనా అభినందించాల్సిందే. ఇప్పటికే అన్ని జిల్లాలను చుట్టూ వచ్చిన సిబిఎన్ ఎండనక వాననక రాష్ట్రంలో పర్యటిస్తూ ప్రజా సమస్యలపై స్పందిస్తూనే ఉన్నారు. అలు పెరగకుండా ఆయన తిరగడం చూస్తే ఏ రాజకీయ పార్టీ అధినేతకైనా అసూయ పుట్టక మానదు. చంద్రబాబు ఇప్పటికీ మానసికంగా దృఢంగా ఉన్నారు. 1 ఏడాది క్రితం ఏమీ లేని పార్టీని ఇప్పుడు ఎలా తెచ్చారో చూసుకుంటే చాలు. ఆయన ఎంతటి సమర్థుడో వేరే చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికీ పార్టీలోనూ మిత్రపక్షాలుగా వ్యవహరించేవారు కూడా చంద్రబాబు నాయకత్వం పైన నమ్మకం ఉందంటే అంతకుమించి ఆయనకు మరి ఏ విధమైన రివార్డులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక ముఖ్యమంత్రి జగన్ కూడా దాదాపు అంతే. కష్టపడి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన నేత. జగన్ వల్లనే వైసీపీ ఉంది. వైసీపీ అంటేనే జగన్. ఒక జగన్ వల్లనే పార్టీ అధికారంలోకి వచ్చిందనేది కాదనలేని వాస్తవం. తనకు ఎదురైన కష్టాలను ఓర్చి భయపడకుండా బెదిరిపోకుండా శ్రమించి అధికారంలోకి తీసుకొచ్చారు. ఇప్పుడు తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికే పరిమితం కావచ్చు. ముఖ్యమంత్రిగా జనంలో తిరగలేకపోవచ్చు. కానీ కొన్ని వర్గాల ఓటు బ్యాంకును 4 ఏళ్ల నుంచి సాలిడ్గా సొంతం చేసుకునే నేతగా చూడాలి. పార్టీకి పటిష్టమైన ఓట్లను సమకూర్చడంలో జగన్ది ఒక స్టైల్, చంద్రబాబుది మరొక స్టైల్. అయితే జగన్ను కాదని ఎవరూ వచ్చే పరిస్థితి ఉండదు. ఎందుకంటే టీడీపీలోకి వెళ్లే వైసీపీ ఎమ్మెల్యేలకు ఇక రాజకీయ భవిష్యత్తు ఉండదని తెలుసు. చంద్రబాబు 2014లో అధికారంలోకి వచ్చిన తరువాత 23 మందిని తన పార్టీలోకి తీసుకున్నారు. వారిలో అత్యధిక శాతం మందికి 2019 ఎన్నికలలో టికెట్ కూడా ఇవ్వలేదు. ఇక చంద్రబాబు వారి ముఖం చూసేందుకు కూడా ఇష్టపడడం లేదు. జగన్ మాత్రం తనను నమ్మి వచ్చిన వారికి ఏదో ఒక పదవి కట్టబెడుతూ వెళుతున్నారు. రాజకీయాలలో అది ముఖ్యం. తాము స్వల్పకాలిక ప్రయోజనాల కోసం పార్టీ మారితే దీర్ఘకాలంలో నష్టం జరిగే అవకాశం ఉంటుందని అంచనా వేస్తారు. పైగా తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు, లోకేష్ ఇద్దరినీ మెప్పించాల్సి ఉంటుంది. కానీ వైసీపీలో అలా కాదు. జగన్ నచ్చాడంటే అంతే. ఎమ్మెల్యే సీటు దక్కకపోయినా ఎమ్మెల్సీ అయినా కావచ్చు. కాకుంటే ఏదో ఒక నామినేటెడ్ పదవి అయినా భవిష్యత్తులో గ్యారంటీ. అందుకే గ్యారంటీ ఉన్న చోటు వదిలి ఏమాత్రం భద్రత లేని చోటుకు వెళతారంటే ఎవరూ నమ్మరన్నది రాజకీయ విశ్లేషకుల సైతం అభిప్రాయాలను సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో ఇప్పటివరకు చేరికలు లేవు. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలలో 4 ఎమ్మెల్యేలు ఎందుకు క్రాస్ ఓటింగ్ చేశారని ప్రశ్నించవచ్చు. అందుకు రహస్య ఓటింగ్ ఒక కారణమై ఇద్దరు, మరో ఇద్దరు ఆల్రెడీ తమను దూరం పెట్టడంతో మరో ఇద్దరు క్రాస్ ఓటింగ్కు పాల్పడ్డారనడం వాస్తవం. జగన్ ఎవరికి సీట్ ఇచ్చినా ఇవ్వకపోయినా నమ్మకంగా ఉండడమే బెటర్ అనుకునేవాళ్లే అధిక సంఖ్యలో ఉన్నారనడం వాస్తవం.